పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేల అందరం ఏ అభిప్రాయాన్ని అయితే వెలిపిస్తా ఉన్నామో దాని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మరోసారి దాని మీద సంపూర్ణమైన నివేదికను మేము నితిన్ గడ్కర్ గారికి సమర్పించబోతున్నాం. రెండో అంశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ మీద దాని విధి విధానాలు నేను కమిటీ ఫామ్ చేస్తూ ఉన్నాను. మేము నిన్న అర్బన్ మినిస్టర్ గారు కలిసి చెప్పడం జరిగింది. అయ్యా మా రాష్ట్రంలో గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన 240,000 ఇళ్ళు మొత్తం కట్టలేకపోయినరు, కట్టినవి కూడా పంచలేకపోయినరు, ఆ పంచినవి కూడా లోకల్గా ఉన్న వాళ్ళకి కాకుండా ఎక్కడి నుంచో తెచ్చిచ్చిన ఒక అపవాదం ఉన్నది. ఈసారి కనుక మీరు మా రాష్ట్రానికి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, రెండవది దాని విధి విధానాలు కూడా నిజమైన పేదవాడికే ఇండ్లు ఇచ్చిన ప్రక్రియ కోసం మీరు కొంత చేయమని చెప్పి చెప్పడం. వారందరూ తప్పకుండా ఈ దఫా ఇచ్చినటువంటి, ఎందుకంటే 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం భావించింది కాబట్టి దాని మీద తెలంగాణ కూడా పెద్ద పెద్ద వేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి మొన్న హైడ్రాపేట వేలాది కాలనీలకు వేలాది ఇళ్లకు వందల కాలనీలకు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళని కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి మేము చెప్పినాం ఈ అర్బనైజేషన్లో భాగంగా గత 40-50 సంవత్సరాలుగా అనేక చెరువులు మాయమైపోయినాయి. బతుకమ్మకుంట మాయమైపోయింది, మాసప్ ట్యాంక్ చెరువు మాయమైపోయింది, యూసుఫ్గూడ చెరువు మాయమైపోయింది. ఇట్లా అనేక చెరువులు మాయమవడమే కాకుండా కొన్ని చెరువులు ఆయాన్ కన్వర్షన్ చేసి ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఉన్న చెరువులు ఏవైతే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా మంచినీళ్ళ చెరువులుగా కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉన్నారు, పర్యావరణ రక్షణ అని మాట్లాడుతున్నారు, దానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉన్నాయి. ఆ చెరువులలో డ్రైనేజ్ లింక్ కలిపి డ్రైనేజ్ నీళ్ళు కలిపి మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయినాయి. ఆ చెరువులో ఆ దుర్గంధపూరితమైన నీళ్ళ వల్ల పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి, చేపలు పెంచుకోలేకపోతున్నారు, ఏళ్ళు చేయి పెడితే కూడా చిమతి మా అని చెప్పి బొబ్బలొచ్చే పరిస్థితి ఉన్నది. ఆ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతున్నాయో హైదరాబాద్ యొక్క గొప్పతనం, హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెర్లల్లోకి వచ్చే డ్రైన్లను కూడా మలిపి వాటి మంచినీళ్ళ చెరువులుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ చెర్లల్లో ఈ మురికినీళ్ళు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. అంటే రోడ్ల కింద వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి కాలువలు, రోడ్ ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా, ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకుని అక్కడ లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్టితే కాలువలు నిర్మాణం చేస్తుందో ఇంకా మిగిలిపోయిన జాగాలు కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలనీలు మునగకుండా వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఇవాళ మా మల్కాగిరి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీల కింద కావచ్చు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని మా కొంత స్వచ్ఛ భారత్ కింద నిలిచి ఆదుకోమని చెప్పి వారికి కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వీళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఏమో కేంద్ర ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, మాకు ఒక రూపాయి కూడా ఇస్తలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకు అవగాహన ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డీవేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అలవి కానీ హామీలు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రయారిటీ లేదనేటువంటి భావన ఉండదు. బాధ్యతలు ఉంటే బడ్జెట్లోనే చెప్తారు. కానీ ఇవాళ సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతున్నాయో
రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొన్ని స్కీములకేమో 40% వాళ్ళు కట్టాలి 60% కేంద్రం ఇస్తుంది కానీ ఎక్కడ కూడా సకాలంలో ఈ 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడం మూలంగా కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు సకాలంలో రాలేకపోతా ఉన్నారు రెండవది ఇలా ఎఫ్ఆర్బిఎం రుణాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు ఇప్పటికే వాళ్ళ లెక్క ప్రకారంగా జీఎస్డీపీలో 20% కంటే రుణం దాటద్దని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 50% దాటిపోయింది జీఎస్ తెలంగాణ జీఎస్డీపీలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు గ్యారెంటీ రుణాలు కావచ్చు అన్నీ కలిపితే 50% దాటిపోయింది ఇంకా ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వట్టిగా బట్ట కాల్చి మీదేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనామీ చేయడం తప్పం కూడా కాదు అదేవిధంగా ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మా మీద ఆడిపోసుకున్నాను మేము ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే గ్రామ పంచాయతీలలో జరిగే డెవలప్మెంట్ కానీ అమృత నగరాల పేట స్మార్ట్ సిటీల పేట వచ్చే నిధులు కానీ ఇవాళ నేషనల్ హైవేస్ పేట వచ్చే నిధులు కానీ రైల్వే డిపార్ట్మెంట్ వచ్చే నిధులు కానీ ఇవాళ అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్కి వచ్చే నిధులు కానీ చివరికి అనేక రూపాల్లో ఇవాళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆ మాత్రం సోకులు చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సింగిల్ పైసా ఇవాళ అదనంగా ఖర్చు పెట్టే దమ్ము లేదు ఇవాళనే వార్త వచ్చి చూసినా ఇవాళ ఆనాడు ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారి ఎస్సీ డెవలప్మెంట్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇలా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బంగ్లాలు కట్టకపోవడం వల్ల బిల్లులు కట్టకపోవడం వల్ల కిరాయి బంగ్లాలు నడుస్తామని కిరాయిదారులకు కిరాయి ఇవ్వక సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వాళ్ళు మొన్న తాళలేసిండు అయ్యా మా కిరాయి వస్తలేదు అని చెప్పి అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పప్పులకు ఉప్పులకు నూనెలకు బియ్యానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు సప్లై చేసినా ఎక్కువ ధరకు సప్లై చేస్తూ ఉన్నారు అంతేగా నాణ్యత లేని సరుకు సప్లై చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కిరాయిదారులకు కిరాయి అనే పరిస్థితి ఉన్నది అంటే డైట్ ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది